సో ఇట్స్ క్రేజీ అన్నట్టు, చాలా చాలా క్రేజీగా ఉంది ఈ జగ్. ఓకే యా, సో ఫ్రెండ్స్ చాలా క్రేజీగా ఉంది జర్నీ మాత్రం. ఇదో ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. ఆహా లేక్ ఎట్లుంది చూడండి, ఫేస్ అంతా మండుతుంది ఇక్కడ, చాలా దారుణంగా ఫేస్ అయితే మండుతుంది. నేను మీకు చూపెడతా సల్ఫర్ లేక్ దగ్గరికి వెళ్ళేసి చూపెడతా. ఒక్కొక్కరు మాస్కులు చూసిరా మీరు, ఇక్కడ నుండి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్రేజీ. సో మనుషులు చూడండి ఎలాంటి పనులు చేస్తారో నేను చూపెడతా. ఒక్కడికి కూడా అసలు బొద్దు ఉండదు, ఏమి ఉండదు. చూడండి ఎక్కడెక్కడ పోతున్నారు చూడండి. చూడండి నీళ్ళ దగ్గరికి పోతారు ఇట్లా, ఇంత దగ్గరికి నీళ్ళ దగ్గరికి కూడా పోతాడా చెప్పరు, ఇట్లా నీళ్ళ దగ్గర పోతారు ఇట్లా. అంత తీట తీట పనులన్నీ చేస్తారు. ఇక చూడండి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది, నేను కొంచెం కూడా భయం లేకుండా ఇక చూడమే చూడు గాయన చూడు ఏడున్నాడా. సన్ రైజ్ అవుతుంది అయినా కూడా భయం లేకుండా ఇట్లా పోతారు. ఇక వచ్చిందండి పోటుకత్తే, ఇంత దగ్గర పోయి వీడియో తీస్తారు ఒక్కొక్కరు. ఇక ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ డ్రమ్ములకి కలెక్ట్ చేస్తారు. చూసిరా ఇగో పొగలకే పోతాడు వీడు, గుంతమైన బుద్ధి ఉందా వీడికి లేదు. ఏ మనిషి ఏమో నేను ఇంటర్మీడియట్లో అండ్ లైక్ ఫార్మసీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి చేసేటప్పుడు ల్యాబ్లో ఇట్లానే లోపలికి పోయే ముక్కులకి ఘోరంగా ఉండేది, ఇప్పుడు కూడా అట్లే ఉంది బట్ ఓకే కొద్ది సమయానికి. సో ఎందుకు నేను ఇప్పుడు తీసిందంటే ఇదే మైనింగ్ ఇక్కడ కనీసం మాస్కులు కూడా లేకుండా చేస్తారన్నట్టు. చూడు ఆ పోరు చూడు అలా పోయి పడ్డది కనబడుతూనే లేదు. అరే ఎట్లా రబ్బర్ ఇస్తున్నారు వీళ్ళు మాస్కులు లేకుండా, క్రేజీ అసలుకి. ఓహో కెమిస్ట్రీ ల్యాబ్లో వచ్చే గబ్బతి ఇదే వస్తుంది. అండ్ హియర్ లైఫ్ ఇస్ సో హార్డ్ ఫ్రెండ్స్, మాస్క్ లేకుండా ఇక్కడ రావద్దు, ఉన్నా వచ్చినా కొద్దిసేపే ఉండాలి. ఇక్కడ చూడండి ఎజెక్ట్ చేస్తుంది నా లంగ్స్. ఓ క్రేజీ, ఇగో ఇది మొత్తం బండ. ఇది మ్యాటర్ ఫ్రెండ్స్, క్రేజీ. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ లైఫ్ అయితే చాలా హార్డ్గా ఉంటుంది. ఎస్ చాలా చాలా హార్డ్గా ఉంటుంది, మీరు చూడొచ్చు ఈ విధంగా వర్క్ చేస్తారు. సో వీళ్ళకి వచ్చేది మాత్రం చాలా తక్కువ అండ్ చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా. ఇగో చూడండి ఇలాంటి దానిలో నో ప్రాపర్ థింగ్స్. ఓ మై గాడ్, ఇట్స్ టూ హార్డ్ టు లివ్ హియర్, టూ టఫ్. చూసారా ఎంత కష్టపడుతున్నారు, ఒక్కసారి ఆలోచించుకోండి ఇంకా.
సో ఇది పరిస్థితి. నేను కొంచెం మనీ అయితే ఇచ్చిన అతనికి, అండ్ నిజంగా చాలా కష్టపడుతున్నారు. రియలీ సో సాడ్, చాలా బాధగా ఉంది నాకైతే. కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, కొన్ని జీవితాలు అంతే, కొన్నిసార్లు అంతే, ఈ విధంగానే ఉంటుంది. ఎంత హార్డ్గా కష్టపడుతున్నారు. నేను ట్రెక్ గైడ్కి ఇవ్వాల్సిన మనీ, లైక్ వాళ్ళు ట్రెక్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళకు 4-5 లక్షలు అంటే 2,000 అట్లా ఇస్తారు ఇక్కడ. సో నేనేం చేశాను అంటే ఒక్కడనే వచ్చిన అన్నట్టు, ఎలాంటి డబ్బులు గిట్లా ఏం పెట్టకుండా, అండ్ నా ఓన్గా వచ్చేసా ఐనో అన్నట్టు. సో దట్ మనం చాలా ట్రెక్స్ చేసినాం, ఇదంతా పెద్దది కాదని చెప్పేసి వచ్చేసిన, అట్లా కొంచెం సేవ్ చేసిన మనీ ఏదైతే ఉందో. సో అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసాను, అండ్ నన్ను నాకు వీడియో తీసుకోవడానికి కూడా వాళ్ళు అలో చేసారు కదా, సో అప్పుడు మనం కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇచ్చిన. గ్రేట్ థింగ్. అండ్
నువ్వు మంచి కర్మలు చేస్తే నీకు మంచి కర్మలు వస్తాయి, నువ్వు నాకు చాలామంది హెల్ప్ చేస్తున్నారు సో దట్ ఇది నేను హెల్ప్ చేసిన సో నాకు కూడా హెల్ప్ అవుతుంది ఏదో ఒక రోజు. అంతే ఇట్లా కర్మ అనేది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. డూ గుడ్ థింగ్స్, గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. బై బై. వీడియో నచ్చింది అనుకుంటానా, నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. చాలా కష్టపడ్డా, ఐ హోప్ ఇది మినిమం 100K అన్న దాటాలనుకుంటాను. చూద్దాం, బై బై.